ఏపీసీఐడి కాల్ డేటాకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. అలాగే వీడియో నెక్స్ట్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూసినట్టయితే స్కిల్ స్కామ్లో సిఐడి తనను అరెస్ట్ చేసిన సమయంలో అక్కడ ఉన్న సిఐడి అధికారుల కాల్ డేటా కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ అయితే జరిగింది. ఈ పిటిషన్పై సిఐడి అధికారులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. అరెస్టు చేసే సమయానికి ముందు సిఐడి అధికారులు పలువురిని ఫోన్ ద్వారా సంప్రదించారని చంద్రబాబు తరపు న్యాయవాదులు అయితే వాదించారు. ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు అయితే బయటని వాదించారు. దర్యాప్తు సమయంలో కేసుకు సంబంధించి అధికారులు పలువురిని సంప్రదిస్తూ ఉంటారని సిఐడి తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఆ సమయంలో అధికారుల కాల్ డేటా ఇవ్వడం అనేది గోప్యతకు భంగం అని అన్నారు. ఆ ప్రభావం విచారణపై పడుతుందని సిఐడి తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తదుపరి విచారణ అయితే కనుక శుక్రవారానికి వాయిదా వేసింది. సో ఇది అప్డేట్ అయితే కనుక చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే సమయంలో అక్కడ ఎవరైతే అధికారులు అరెస్ట్ చేయడానికి వచ్చారో, అరెస్ట్ చేసే సమయంలో వారు ఎవరెవరితో ఫోన్ కాల్ మాట్లాడారో ఆ డేటా అంతా కూడా కావాలని చెప్పేసి చంద్రబాబు తరపు న్యాయవాదులు అడగడం జరిగింది. సో ఇది ఈ కేసు అయితే కనుక శుక్రవారానికి వాయిదా వేశారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అయితే కనుక.